ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സുനിന്ന ഓ അയനാ జలచింకత ఒకటో భాగం ప్రారంభమవుతుంది. ఐదు భాగాలు పడ చెప్తున్నాం. ఇవాళ ఈ రోజున రామ 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 రామో ఎవరేల పట్నం అన్న పట్నం అన్న అని ఎలుగుతున్న రమ్మ రామ రామ ఈ రమన్న పట్నం వేలే పట్నం వేలే ఇక మంతా మారాదు మారాదు మహారాజు వారి అమ్మవారి జయలక్ష్మి ఎక్కే గుర్రాలు ఉన్నాయి, ఏళ్ళ రాజాలు ఉన్నాయి, పట్ట భూములు పసరుగోగులు ఇద్దరు మేడలు భవంతులు ఉన్నాయమ్మ. ఇరమండ్ల పట్టం లోపల తొడ మీద బాక్ పెట్టి దొరతానం చేస్తాడు రాజులు. ఇవరాజు గొప్పైన రాజు, ఎడవది కుయండి రాసులు పోసి, కుర్దిక్కు పైడి రాసులు పోసి, దానం దానం అంటే దానం అన్న సంగతి మూడు కాండాలకే నాలుగు కాండాలకే ఏర్పాటైంది. కాసి వేనాయలు కదిలత్తాలు ఊరు సంఘాలు ఒక అడుముడు వరదేశి పరిదేశి అచ్చగాలు బిచ్చగాలు జోగులు సన్నాసులు అడిగిన వారికి అంతే దానం అంటాడు, అడగనోళ్ళకి అంతే దానం అంటాడు, ఇలా తిరే పచ్చరికి అంతే దానం అంటాడు, కాదనక లేదనక దానం మస్తుండు రాజు. దానం పంచిన కొద్ది నాలుగు కండాల మంది అరే రాజు మంచోడు పోదామని వచ్చి బొమ్మ పేరిట బ్రాహ్మణులు, శంకరుని పేరు మీద సంఘాలు, బ్రహ్మదేవుని పేరు మీద బ్రాహ్మణులు వచ్చి ముయముప్ప సంఘాలు 300,000 మంది, నయముప్ప సంఘాలు 400,000 మంది వచ్చి దానం పట్టుకుంటానులే. దానం దానం అంటే దానం అంటే దాని వల్ల వంచుతుంటే రామ రామ అయ్యన్నా రాజు దానం మంచుతుంటే అటువంటి రాజు పేరు చెప్తుంటే ఉరుగు దొంగ లేదు, సేరుకు మంచ లేదు, పుట్ట మీద కొంగడెత్త పురుగు ముట్ట సెలవు లేదు, నాగళ్ళ మీద పేరు నక్క ముట్ట సెలవు లేదు, పెంట మీద కొడిపిల్ల గద్ద ముట్ట సెలవు లేదు, అచ్చగాళ్ళు పిచ్చగాళ్ళు వచ్చిన కొద్దీ పేద పేదలకు పెళ్లి చెత్తాడు, గంట లేనలకు గంటలు కొనిస్తాడు, శంకులు లేనలకు శంకులు కొనిస్తాడు. ఈ ప్రకారంగా జరిగిన కానీ అమ్మవారు జయలక్ష్మమ్మ మన చూసినవా ఆ సమయంలో బలా ఆమె కూడా దాన ధర్మాలు చేస్తుంది. కానీ అమ్మ అని పిలువాడు పిల్ల లేదు, నాన్న అని పిలువ కొడుకు లేడు, ముత్యమంత బాల ముంగిట లేదు, పవడం అంత బాల పందిట లేకపాయే. నా భర్త చెట్టు ఏమైతుంది, నా భర్త వచ్చినాక నా భర్తను అడిగి మరి అటువంటి నేను ఏమి చేయాలి, ఓ దేవుడా భగవంతుడా ఇచ్చిన ఈశ్వరుడా పుట్టించిన ప్రభుడా రాత రాసిన బ్రహ్మదేవా తోలు కింద రాత దొంగ రాత రాసినవా పైన నాకు పాపి రాత రాసినవా సిరి బాల లేనిల్లు సీకటి చింతలగోలు బాల లేనిలో ఒకటి బర్ల కొట్టం కొడుకులు లేనిల్లు కోడల కొట్టమన్నారు ఉన్నన్ను రోజులు అనుభవిస్తాం రేపు వచ్చిన్నాడు మమ్మల్ని కారగతులు చేయాలంటే తలాపు నాకు గుండి ఎడవ బిడ్డ లేకపాయే తల కొర్రి పెట్ట నాకు కొడుకు లేకపాయే బిడ్డ లేదు తల కొర్రి పెట్టే కొడుకు లేడు కోట్ల భాగ్యం ఉన్న కొంపల్లే ఉంటది కాట్ల పెట్టినాడు కాసు గవ్వరాదు పల్లి గర్భము నుంచి ధనము దేడెవడు వెళ్ళిపోయేనాడు వెంటరాదు లక్షల కథకారినైన లవిలి వన్నంబే కానీ మెరుగు బంగారంబు మింగబోడు ఇంత మర్దన చేసి వీర్ర వీగుడు తప్ప కూడబెట్టిన సొమ్ము కుడువబోడు కాబట్టి కొడుకన్న బిడ్డ అన్న ఉంటే పలానోళ్ళ కొడుకు పనాలొల్ల బిడ్డ అంటే మన తీగ వారుతుంటది మన అవసరం పెరుగుతుంటది మా అవసరం ఇక్కడికి నిరవసరం అయితట్టుంది భగవంత ఏమి చేసు ఎండి ఎక్కువ ఉంది బంగారం ఎక్కువ ఉంది కొల్లారి బండ్లు కట్టి నేను కోట్లు ఖర్చు పెట్టిన నల్లగున్న కాదు నరుడని మొక్కిన తెల్లగున్న రాగి దేవుడని మొక్కిన కనబడ్డ బండకల్లా కడిగి పొట్టు పెట్టిన పచ్చని చెట్టు చూసి పందిరని నోమిన కాని అమ్మా అనే కమ్మని పిలుపు నాకు లేకపాయే భగవంతా ఏడవోతివి ఏ జన్మాన నేనేం పాపం చేసిన నా కొడుకుల బిడ్డల సంతానం ఎందుకు లేదు ఈశ్వర అని చెప్పి అమ్మవారు జయలక్ష్మమ్మ అటువంటి ఈరబండ పట్నం లోపల మొక్కు మొరల పెట్టి మొకాన కొంగు పెట్టి పోనాడు మొక్కు మొరల పెట్టి ఓ దేవుడు కొంగు పెట్టి
రథమీద మన్ను వయ్యా మన్ను వయ్యా రథమీద దుమ్ము వయ్యా దుమ్ము వయ్యో రాత రాసిన ఓ దేవుడా పాపిరాత రాసిన వా రాసిన అమ్మా అని పిలువ ఆడవిల్లలేదు నాన్న అని పిలువ కొడుకులేడు ముత్యమంతా వాళ్ళ ముంగిట లేదు భగవంతా నా సంపాదన ఎక్కువ ఉన్నది ఏమి చెయ్యాలే అని చెప్పి మొక్కు మొరడ పెట్టి మొకాన కొంగు పెట్టి చేలచ్చమ్మ కంటికే ధర భూమికి ధర ఎడత ఉన్నదమ్మా నేను ముందు జన్మం లోపల ఎంతో మందికి తల్లులకు పిల్లలకు ఎడవాపినా ఈ జన్మం లోపల నాకు ఇలాంటి జన్మం ఇచ్చినవు అమ్మా అని పిలిపించుకొని అదృష్టం లేదా సచ్చి బొంద మూత గాని నేను గొడ్డు పోరు మొయ్యలేనయ్యో అంబోనవర తేరా వట్టినమో కుడికంటి శోకమైనా శోకమైనా కుంభవర సారథిగా గుడో వట్టే ఎడవకంటి శోకమైనా శోకమైనా సాగవట్టే సాగవట్టే దేవి 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 వీరమండల పట్నం లోపల అమ్మవారి జయలక్ష్మమ్మ కన్నీరితే ఆ కన్నీరు కుడికంటి శోకం కుంభవరసాలు ఎడవకంటి శోకం ఏరళాయి సాగింది వేసింది కన్నీరు వేడొక్క వదనాలు వలపల వైకుంఠం దాపడ మమ్మన్న మద్దన కైలాసం మేళ్ళమైందాట గౌరమ్మ సంగర గంగమ్మ శరూరమ్మ ఈ సత్యపాండు పొరుగుకున్న మరి శివునికి మెల్లంగా అంగనే శివుడు సంగమయ్య ఇది అన్న ఉన్న కన్నీరా అనవ లేని కన్నీరా పిల్లలన్న కన్నీరా పిల్లలు లేని కన్నీరా పాపపు కన్నీరా దోసపు కన్నీరా ఏం కన్నీరు కావచ్చని బ్రహ్మదేవ దేవేంద్రుడా కుబీరుడా యమధర్మ రాజా కింజార గంధవ కిందు పురుషులారా అర్జ దేవతులారా ఆది శుక్రులారా ఎలాగాని ఎల్లెవరితో కన్నీరు మేళమైంది ఒకసారి పరిపాలించి చూడతాముడా మరి అన్నయ్యో ఎనభై నాలుగు కోట్ల జీవజంతులకు అన్నం పెట్టారు దాతో నువ్వు ఉన్నావు కార్యానికే నువ్వు ఉన్నావు కార్యానికే మేము ఉన్నాం బొట్టుకే నువ్వు ఉన్నావు భోజనానికే మేము ఉన్నాం ఇక్కడ నన్ను అన్నం అంటేనేమో ముందు పోతాం దెబ్బంటే వెనక పోతాము ఈ అన్నం ఉన్నా కానీ నేను అన్నం లేని కానీ రే అన్నయ్యో అయ్యమ్మా తమ్ములారా మీకు తెలియదన్నారా బొట్టుకు నువ్వు పోయినానికి మేమన్నారా అందు ఇందు ఎందైనా ముందు నువ్వు అన్నారు కాబట్టి ఈశ్వరుడు కైలాసగిరి కాలకంఠుడు నీలకంఠుడు నిత్యానందుడు గౌరీపుత్రుడు గంగోదర రిక్కల సూలని సక్కని జంగమయ్య నీళ్ల గుండవులు నిలకవాడి పాలగుండవులు పంచంగాల కట్టగడిగి ఎద్దు మోచంత పంచంగం తన ఎదట పెట్టుకొని సిటికెళ్ళకమ్మ సిక్కుబడి చూసి పెద్దనెళ్ళకమ్మ పేడత చూసి ఎడమ చేతులు ఏమో పురి పడితే ఎక్కడే మగపల్లె కుడి చేతులు అయికుండా బట్టి భుజాన భుజగుర్తులు పెట్టి శంపన శివర్లు పెట్టి ఏడు మెట్ల కిన్నెడ తొమ్మిదో పెట్టి లొట్ట చెత్ర కన్ను పెట్టి లోకమంతా చూసిండాట కలియుగమందు వీరమండల పట్నం లీగమంత మహారాజు అతని భార్య జయలక్ష్మి సంపాదన ఎక్కువ ఉంది ఇంటి బంగారం ఎక్కువ ఉంది కానీ నాకు అమ్మ అని పిలువ ఆడపిల్లలేదని చెప్పి ఏడుతున్నది కలవడ్డ పండకల్లా కడిగి బొట్టు పెడుతున్నది నా శివభక్తులై నన్ను పూజిస్తున్నది భగవంతా తమ్ముడా నేనే పోయి అక్కడ కేల్విసంగా జయలక్ష్మి దేవికి సంతానం ఓడిగట్టనని ఈశ్వరుడు కైలారసగిరి కాలకంఠుడు కటవత్రములే కప్పులతో శరివంబు పెట్ట సొమ్ములు లేకపై అన్ని ఉదరాక్ష ఉదరాచ తవనాలు భద్రాచ కిరటాలు సంకల జనక పిల్ల సరియేసును రూపుకుడి సంకల కురుసనంది ఎడమ సంకల యమ జనక పిల్ల పెట్టుకుండు పుయ్య గంధం లేక పెయ్యల్ల ఇబిది పెట్టుకొని అటువంటి ఎరనంది మీద కూకోని దంగమయ్యా ఏదం బట్టి ఎండి దూరం ఎడవ సంఖ కేసుకొని పందం బట్టి పడి దూర ఎక్కుడు సంఖ కేసుకొని నాదున్న గంటలు నా నూరు లచ్చలు నాదు లేని గంటలు నా నూరు లచ్చలు వేసుకొని గనగనగనగన గంట కొట్టినాడా నారాయణ మూర్తి మమ్మమ్మ తెంగు కొట్టినాడా అయ్యా
సూర్య మండలం దాటబట్టిన చంద్ర మండలం దాటబట్టిన ఇక్కడికి నా దగ్గర ఉన్నదమ్మా రామన్న రామ ఈరమండల పట్టణ వచ్చినాడా రామన్న రామ పట్టణం ఇరవై ఆవిడ తోకసాలు పట్టణం తొంభై ఆవిడ అటదారు పట్టణం అరవై ఆవిడ అటువంటి పట్టణం జీరవచ్చనే గనగన కట్టుకొట్టు బొమ్మం చెక్కు వాటి గురుపిచ్చో సైపాకం గురు తిరిగి తిరగారు గురు భక్తురాలని గురు నాటకం పాటలు వాడబట్టనయ్యా మరి నాయన గురువన్న గనగన గంట కొట్టి బొమ్మం చెంకు పట్టంగా గురువన్న మాటలు గుర్తు పట్టింది మరి గురువన్న మాటలు గుర్తు పట్టింది ఆ చెంకు నాదిలా చేసేవు నాటినాయ్ మరి అమ్మవారి జయ లక్ష్మే దేవుడో ఎవడో అయ్యలచ్చినట్టున్నది పొద్దునచ్చిన ఇలా పంపన రాదు మాపు నచ్చిన ఇలా మరల కొట్టరాదు మాపు నచ్చిన ఇలా మరల కొట్టరాదు మరి అక్కడ దాకా పోయారు చోటు బియ్య మాట అనుకొద్దా అర్పణ చేసట్ట చెప్పిదేలచ్చి మాత్రం ఆరు చోటు బియ్య మాట అనుకొత్తలు పట్టుకున్నది చాట కొమ్మున పట్టినది సరొక్క వరములు అరలల్లా పట్టినదా ముచ్చలల్లా పట్టినదా ఏకంగానే నారాయణ శంకర హర 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 మహాదేవ గంగమయ్యా సంతలోనా సంతలోనా వచ్చినారా ఏ ఊరల్లా ఉన్నారయ్యో ఏ దేశము ఉన్నారయ్యా పుట్టినంటే ఈ భూములయ్యో పురవతానా మెక్కడుండే ఎక్కడంటే తల్లి నాది ఏలేసిన మఠాలు శివజంగాల కురుడు కింద శ్రీశైల పర్వతం కింద శ్రీ నారిక పల్లకు పెద్ద పురోహితుణ్ణి ఎలాగంగా పర్వతంలో తానం చేస్తే కలుగు పున్నాలు తొరుగు దోసాలంటే నా కొడు కొడుకులు నా బిడ్డ కొడుకులు అందరూ నేను కూడా వాళ్ళ ఇంటవాడు వెళ్ళాను రాంగో రాంగో రావటంకం రాయదలిగి పొట్టవలిగి గెంటుకుంటూ మెంటుకుంటూ మీ ఊరికి వచ్చానమ్మా ఈ రమండల పట్టణం లిగమంత మహారాజు జయలక్ష్మి దానాక ధర్మంలో ఆట ధర్మం పెడతానంటే పట్టుకొని పోదాం వచ్చామమ్మా నీ పేరేమంటారు వీరమండల పట్టణం ఆ వీరమండల పట్టణమే లేటి నా భర్త ఇక మంత మహారాజు నా పేరు జయలక్ష్మమ్మ ధర్మం పెడుతున్నాను చెప్పంగా అవు తల్లి అవును నీ కడగల్ల ముఖం కాంతులు కుంగింది చిలకలాంటి ముఖం చిన్నబోయాది ఎవరన్నా కొట్టిలా తిట్టిలా కోపగించిలా ఎందుకు తల్లి నువ్వు మాట్లాడేది మాట్లాడంగానే నీ ముఖం చిన్నవైంది నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా అయ్యా మరి కొడుకులు బిడ్డలయ్యా ఎంతమంది అనంగా అమ్మవారి జయలక్ష్మ జాలుగుండ జల్లు అన్నది అయ్య బోదంగవా పుత్ర సంతానం అంటనయ్యా నాకు ఎంతో సంపాదన ఉన్నది కానీ పుత్ర సంతానం లేకపోయి కొడుకులాడకపోతే అయ్యా ఓ దంగమా బిడ్డలు అడగపోతే అయ్యా ఓ దంగమా పుత్ర సంతానం అంటే కొడుకులు అంటే బిడ్డలు అంటే నాకు పుత్ర సంతానం లేదయ్యో దంగమయ్యా తల్లి జయలక్ష్మి దేవి నా ఎండి అడగకపోతే బంగారం అడగకపోతే ఎక్కే గుర్రాలు ఏలే రాజ్యాలు పట్టభూములు పశువులు అడగకపోతే కొడుకులు బిడ్డలు అంటే స్వామి
నాకు గుండ్రాయి తోని ఎదవొచ్చులో గుద్దినట్టైనది. నాకు కొడుకులు లేరు, బిడ్డలు లేరు, పుత్ర సంతానం అంటే పుట్టుకుని లేదు, అమ్మాని పిలువ ఆడపిల్ల లేదు, నాన్న అంటే కొడుకులు లేదు, కోటి భాగ్యం ఉన్న ఒక కొడుకు లేడు, అతక భాగ్యం ఉన్న ఆడపిల్ల లేదని ఏడుతున్నవ తల్లి. సంపాదన ఎందుకని ఏడుతున్నవ తల్లి? అమ్మాని పిలిపించుకునే అదృష్టం నాకు లేదని ఏడుతున్నవ తల్లి. ప్రపంచం మీద భగవంతుడు ఎవరికి ఎట్లా రాసిండో అందుకే అన్నారు, ఎవరి గతి ఎట్టలనుందో ఎగసి ఎగసి పటుడే కాని, ఎవరి ప్రాపితం ఎట్లా ఉందో ఎవరికి తెలియదమ్మా. కాబట్టి అమ్మా మరి కలకల కలకల కన్నీరు తీస్తాను. దేశాలదిరిగే దేవ పాల బ్రాహ్మణి ఉన్నట్టుంది, రాజాలదిరిగే రాజ పాల బ్రాహ్మణి ఉన్నట్టుంది. ఓ జంగమయ్య నీ దగ్గర ఏమన్నా నీకు తెలుసా అని అడుగుతున్నావా? పంచాంగం ఇట్లా ఉంటే పంచాంగం ఎందుకు మాకు అడుసు? బియ్యం ఆటాన కొత్తలు దొరుకుతాయి కాబట్టి చూస్తా చూస్తా బిడ్డ, నీ అందు సంతానం ఉందా లేదా? ఖమ్మం కటకార్గం దీర్ఘమయ, రాతాబలం ఇజ్జాబలం చెంగుబలం శగ్రాబలం, ఆరుద్రాపున రోజు రాతబలం మంచిగుంది, పేరు బలం గొప్పది ఉంది, నాలుగిట్ల గురువుండు మూడిట్ల చెనుంది, అచ్చే గండాలు సొరిగిపోవును అనుకున్న పనులవులు బబ్బమ్మక్ పప్పమ్మక్ బబ్బమ్మక్. అయ్యా ఓ బ్రాహ్మణ ఏం చదువుతాను అంటానువా? మేము మొదలు అన్నీ చూసి అరుగులు గణాలు చూసి నీ అందు సంతానం ఉందా లేదా అని చూస్తున్నామ్మా నేను. ఆ చిన్న పుషాల పెద్ద పుషాల మగ పుగా ఉత్తర సిత్త సాతి ఉత్తర ఉరుము కొట్టేత్తమ్మ ఆరబెట్టే అమ్మా జయలక్ష్మీదేవి. అమ్మా నీ అందు ఆ సంతానం ఉంది కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పన్నా, మరి ఏమన్నా నీకు మార్గంగా చెప్పమంటావా? అవును, ఎందుకంటే మరుగుంటే పురుగు మేస్తుంది అంటారు మన పెద్దలు. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే తల్లి జయలక్ష్మమ్మ, నీ అందు ఇద్దరు కమల పిల్లలు జన్మించేది ఉన్నది కానీ కమల పిల్లలు జన్మించేది ఉన్నది కానీ ఆ పిల్లలు పుట్టినాక 21వ రోజు నాడు నీకు సర్పగండం ఉన్నది. ఒకవేళ కావాలి సంతానం అనుకుంటే సర్పగండం ఉన్నది, అద్దు అనుకుంటే ఉన్నట్టే ఉండాలి తల్లి. మరి దంగవా పిల్లలు కావన్నా అంటేనేమో అర్థ అవసరం, లేకపోతే పిల్లలే అర్థంటే పూరా అవసరంది. కాబట్టి ఎన్ని రోజులకున్న నేను గొడ్డు దాన్ని ఏనా ఉన్న నాడు తిండి ఇంకా లేని నాడు వస్తుందంటే రేపు ఇద్దరిలో ముద్రలో అవసరం చనిపోకటే కదా. చనిపోతే మాత్రం పేరుండదు, కీర్తి ఉండదు, ఓ పిల్ల ఉండదు, ఓ తల్లి ఉండదు. మరి కాకపోతే మాకు పిల్లలు తెలపించేది ఉంటే రేపు ఎవరి కొడుకులు అంటే పలానొల్ల పిల్లలు అని అంటారు. కాబట్టి దయగల్లా దంగామయ్యా రామ రామో, నా పానంబోత బలబాయి గారు నాకు సంతానం కావాలి, నాకు పుత్ర సంతానం కావాలి, సంతానం కావాలి నా దేవి. పానంబోత పోని కానీ ఎందుకంటే పలంలో కొడుకులు పలంలో బిడ్డలంటే మా తీగ లేకుంటే మా అవసరం ఇక్కడికి నిరవసం అయింది అంటే తల్లిని ఇష్టమని ఆ ఈశ్వరుడు తన శంఖజుల్లో చేయబెట్టి ఆ పలం తీసి అరిచేతులు మర్దం చేసి జయలక్ష్మి అంగిటోసి నా దాకది ఉడిసిండు. చక్కెర కన్నా తెల్లగా తేనె కన్నా తీపి ఉన్నది ఆ టైం లోపల అమ్మవారు. ఆ ఈశ్వరుడు కైలాసగిరి కాలగండ్రుడు ఆ సమయం లోపల కైలాసం వెళ్ళిపోయి గౌరమ్మ శంఖ లోపల ఉండని ఈనాటి వారికి 9 నెలలు, ఆనాడు వారికి 9 గడిదలను మన పెద్దలు సంతానం ఇచ్చింది కాబట్టి జయలక్ష్మికి రాజుతో కూడా ఈ సంగతి అంతా చెప్పింది. రాజు కూడా సంబరపడి సంతోషపడ్డారు. ఒక గడిజలో బల ఒకరింపు పుట్టే 2 గడిజల్ల రోమాలకు ఒకరిచ్చ 3 గడిజల్ల ములకపండు సాయరాయ, 4 గడిజల్ల నవసందులు ఏర్పడి, 5-6 గడిజల్ల గర్భంలో ఉన్న పిండానికి ఆయుసు పోసినయి, 7-8 గడిజల్ల ఎదురుమ్మకి ఎక్కమిటమిట కాలాయ మిగడ ఆయజంబు కుసుమలకి ఎక్కరిచి కుదిరే పిండాలు మందమా వేసేమంటిపై కోరుతున్నది. మాపడమ్మలు రేణుగాయ తొక్కుల మీద బుద్ధి పుడుతుంది. రాజులు రాజు గొప్పైన రాజు కాబట్టి 7 దాసులు ఎంబడే ఉంచిండు ఆ దుర్సానికి. జయలక్ష్మి అమ్మకు తొత్తి అయితే 9 గడిజలు, బంట అయితే 10 గడిజలు అన్నారు. తొత్తి అంటే ఆడపిల్ల, బంట అంటే మగ పిల్లడు. 9వ గడిజలు 10వ గడిజల స్వరూపం అయితే మగపిల్ల గాడు పుట్టినట, 8వ గడిజలు 9వ గడిజల స్వరూపం అయితే ఆడపిల్ల పుట్టినట. 9వ గడిజల స్వరూపం కాబట్టి 9 గడిజ లోపల తొలికాడ పిండములు కొండలో ఆపదచ్చి తెప్పలో తేలిపోయినాయి. అరర మాదేవా, అరర మాదేవా, శంభో శంకారా, పొట్టల పిల్లలు ఆ
అసురాలు వారసి బాణాలు ఎడమ పాదాము ఎందుకు దన్నేరా కూడి పాదాము లాభులు దన్నేరా మూల పిల్లలే ముంగడ పడ్డారు పిల్లలు ముంగడ పడ్డారు మరి అటువంటి చుట్టాలు బాంధువులు వచ్చి చుట్టుకు కున్నరు చేసి ఆందనాలు చేసిల్లు నిమ్మ చెట్ల కింద నీళ్లు పెట్టిల్లు కొన్న చెట్ల కింద పొంతలు పెట్టి జారారు బండల జలకం దించిల్లు తల్లికి పిల్లగళ్లకు తానం పోసిల్లు అటువంటి మాడకేజి తేనెలు మర్దం చేసిల్లు మాడకేజి తేనెలు మర్దన చేసిల్లయ్యా 21 నాడు అలుకు తొక్కిచ్చిల్లు ఇంట్లోకి తీసిల్లు 21 నాడు రాజులివ రాజు గొప్పైన రాజు కాబట్టి చుట్టారు బంధువులు రప్పించి జోడు తొట్టెలు కట్టి జోపాటలు ఆది పాటలు వాడి పాటలు వాడిల్లు లారి పాటలు వాడిల్లు మరి పూల తొట్టెల వండ పెట్టి ఏదంతం చదువుకున్న బ్రాహ్మణుల పిలిస్తే ఆలచ్చి ఏదంతం చదువుకున్న పంచాంగాలు చూసి తల్లి గండాన ఉట్టలే తండ్రి గండాన ఉట్టలే మేనమామల గండాన ఉట్టలే పల్లెల పట్టణాల గండాన ఉట్టలే నక్షత్రం మంచి ఉందని పిల్లగల్ల పేరు పెద్దవాడు ఉమంతుడు రామ రామ చిన్నవాడు శ్రీమంతుడు రామ రామ శ్రీమంతుడు ఉన్నాడమ్మా రామ రామ పెద్దవాడు ఉమంత రాజు చిన్నవాడు శ్రీమంత పట్టు దీవించి బ్రాహ్మణులు ఓడి ఆ పక్క రంగ చేసి అందరికి అన్నదానం అత్రదానం సువర్ణ దానం ఆవు దానం గోగు దానం చేయబట్ట రాజే చేసిండు పట్టు దీవించి బ్రాహ్మణులు పోడిన్లు చుట్టాలు బాధులు చుట్టుకుంటు లారి పాట జో పాట వాడుతున్నారు లవల పౌల శ్రీ శైలావాస జోలాలి జో జో ఏడు ఒకడ కన్న కొడుక జోలాలి జో జో అట్లట్లా పోయేటి జోలాలి జో జో ఆనా తెప్పల్లు కొడుక జోలాలి జో జో ఊమంతా సీమంతా జోలాలి జో జో పూరా తొట్టాలు కొడుక జోలాలి జో జో మొదటి భాగం పూర్తయిపోయి అది జయలక్ష్మి కథ. నా పేరు గుంటి శ్రీశైలం, మేకల రాజన్న, జుంజి శంకరయ్య, గుంటి మల్లికార్జున్, గాజర్ల పోచన్న, అడకపురం రమేష్, నిన్నెల మండలం, కోనపేట గ్రామం, మంచిర్యాల జిల్లా. మంగారామాని పాడారమ్మ గజ్జేలందారి కట్టారమ్మా గణమయ్యా తల్లిని గోదారా సొమ్ములు పెట్టారమ్మా ముత్తడి కడియాల మంచి కుతమైన రైగా దొరికే తెల్ల దోసిల్ల కల్లా సల్లని తల్లికి ఇప్పుడు మంగారామాని పాడారమ్మా మా స్వామి నీకు మంగారా జోదులు ఎవరు అమ్మా రాజన్నకు మా పాల గురుమూర్తి మల్లకు చిత్తారా బ్రాసిరి వేడదమ్మకు దట్టమైన గుర్ర కేటమ్మకు ఏడు మేడల మీద ఎల్లమ్మకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా